రామలింగయ్య గారు అన్నమాట ఒకటి, నాయన నేను వెధవేషాలు వేసి నాకు ఏదైనా పాప పంకిలం అంటుకొని ఉంటే మీ అన్నయ్య శంకరాభరణంతో మొత్తం క్షాళనం చేసేసాడయ్యా అన్నాడు. ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్తుంటేనే ఒక రకమైన ఒళ్ళు పులకరిస్తుందండి. సినిమా హాల్లో ఎవరన్నా ఊరికిన దగ్గిన అన్నప్పుడు షో అనే లెవెల్కి వచ్చిన సినిమా అది. అంత నిశ్శబ్దతతో అలా చూశారు, కళ్ళని జ్యోతుల్లో వచ్చేవారు. సినిమా హాల్ నుంచి బయటకు వస్తే ప్రతి వాళ్ళ కళ్ళు కూడా జ్యోతుల్లో వెలుగుతుండేవి. ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి చేతి కళ్ళు చేతి నీళ్ళలో పిండుకుంటూ కొంగులు తిండు పిండుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట బయటికి. చాలా చాలా గమ్మత్తైనవి జరిగాయండి. 50 రోజులు జరిగిన సందర్భంలో జంజాల గారు తర్వాత సుందరరామూర్తి గారు కలిసి గురు పూజ అని చేశారనమాట విశ్వనాథ్ గారికి. 2-3 చోట్ల చేశారు విజయవాడలో చేయడం నాకు బాగా గుర్తుంది. ఎంత గొప్పగా చేశారంటే అప్పుడు అసలు వీధుల్లో తేరుల మీద వెళ్తున్నట్టే అనమాట. అందరూ ఇలా సోమయాజల్ గారు వస్తుంటే అందరూ ఇలా 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 నా దండం పెడుతూ మళ్ళీ ఆయన ప్యాంటు స్లాక్ వేసుకుని ఉంటే ఇదేమిటి శంకరశాస్త్రి గారు ప్యాంటు చొక్కా వేసుకున్నారని. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. వీళ్ళ కోసం అని చెప్పి ఎంత దొంగతనంగా సిగరెట్ కాల్చేవారో చెప్పడానికి వీల్లేదనమాట. ఢిల్లీలో ప్రెస్ క్లబ్కి షో వేసామండి. వేసిన తర్వాత ఎప్పుడు మేమందరం సినిమా ఇంకా క్లైమాక్స్ ఇంకొక 2 నిమిషాలు అయిపోతుందని కానీ బయటకు వచ్చేవాళ్ళు. లేకపోతే యూజువల్గా ఏం జరుగుతుందో తెలుసు కదా, దూరం నుంచి జనం రియాక్షన్ చూడాలని. నేను ఏడిది నాగేశ్వరరావు గారు సోమయాజులు గారు విశ్వం ఉంటే మహాదేవన్ గారు ఒక ఒక కార్నర్లో ఉంచి చూస్తుండేవారు అనమాట. జనాలు వస్తుంటే వాళ్ళ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆ రోజున కూడా అలాగే జరుగుతున్నప్పుడు ఒక సర్దార్జీ కళ్ళ నిండా నీళ్లు కారిపోతున్నాయి వచ్చి కాయ్ ఓ శంకర్ శాస్త్రిజీ కాయ్ అంటూ వచ్చారనమాట. వస్తే వాడు ఇట్లా ఉన్నాడు దిట్టంగా చూపించానమాట. ఈయన శంకర్ శాస్త్రి అంటే ఇలా పట్టుకున్నాడు, మీరు సాతాయి అన్నాడు. ఇంటి కిడ్నాప్ చేస్తాడా ఏంటని గబ్బగబ తీసుకెళ్ళి అక్కడ మెట్ల నుంచి పైకి ప్రొజెక్షన్ రూమ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం వారు చూయే అమారా ప్రొజెక్టర్కా అంటాడు. అప్పుడే ప్రొజెక్షన్ అయిన తర్వాత ఎంత వేడిగా ఉంటుందో తెలుసు కదండి ప్రొజెక్టరు. ఒక్కసారి మీ చేతులతో తాకండి అది పునీతం అయిపోతుంది నా ప్రొజెక్టర్ అంటాడు. మీ సినిమా వేసి పునీతం అయిపోయింది, మీరు శంకర శాస్త్రి కదా, ఒక్కసారి తాకండి సార్, ఒక్కసారి తాకండి సార్ అంటాడు. ఈయన బయట ఏమిటి చేతులు బొబ్బలు ఎక్కిపోతాయి, ఈయన కాలు తాగమంటాడు ఏమిటి వాడు అంటాడు. అలాంటి అత్యద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయన్నమాట సినిమా దగ్గర. అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా ఎంతెంత అమెరికాలో మొట్టమొదటిసారి ఒక సినిమా నాట్ ఈవెన్ ఇన్ నార్త్ అండి, భారతదేశ చరిత్రలో ఒక సినిమా తాలూకు నటీనటులు కలిసి ఆ సినిమా తాలూకు పాటలతోటే ఒక కార్యక్రమం 3 గంటల సేపు నృత్యం గానంతో కార్యక్రమం చేయడం అనేటటువంటిది మొట్టమొదటిసారి శంకరాభరణంతోనే ప్రారంభమైంది. మళ్ళీ జరిగిందేమో కూడా తెలియదు. ఆ తర్వాత ఆనంద భైరవ్ జరిగింది, కానీ ఆనంద భైరవ్ జరుగుతున్నప్పుడు నా షోలో మిగతా వేరే పాటలు కూడా పడ్డా. ఈ శంకరాభరణాలు 1-2 సీన్లు కూడా యాక్ట్ చేశాం. మా అబ్బాయి చరణు పల్లవి నేను శైలజ అందరం కలిసి 1-2 సీన్లు కూడా యాక్ట్ చేశాం. అందులో డాన్సులు ఆవిడ చేసేవారు మంజు భార్గవ్ గారు, మిగతా పాటలన్నీ ప్రజెంట్ చేసేవాళ్ళం. విత్ బేర్ మినిమం ఆర్కెస్ట్రా, ఒక హార్మోనియం ఒక క్లారినెట్ ఒక ఘటం ఒక తబల అంతే. ఎంత గొప్ప గౌరవం కదా సార్, అరే కేవలం ఒకే సినిమాకి సంబంధించిన విషయంతో. దాదాపు 19-20 షోస్ జరిగాయన్నమాట, కోస్ట్ టు కోస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అత్యద్భుతంగా జరిగింది. ఆ సినిమా చెప్పాను కదండి శంకరాభరణం ఇస్ ఎ హ్యాపెనింగ్ అంతే, అంతకంటే మనం ఏం చెప్పలేదు. భగవంతుడు ఇంత న్యాయం చేస్తాడు అనుకోలేదండి. వాడు నా సోదరుడే కాదు, నా ఆరోపణ అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. వాడి ఆత్మకి శాంతి చేకూరుస్తాడని వాడి కుటుంబ సభ్యులందరూ ఇది ఓర్చుకుని దీన్ని మామూలుగా విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను. అంతకంటే నేను ఏం మాట్లాడలేదు. సరే. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe iDream Media. This is Manjula.
For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకుని కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? సబ్స్క్రైబ్ టు iDream.